Hello friends, welcome to our channel. ఈ వీడియోలో చుక్కకూర చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. హే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఎస్వి తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్ప్లేలో ఇచ్చాను, నోట్ చేసుకోండి. చుక్కకూరను కట్ చేసి బాగా కడిగి నీళ్లు లేకుండా వడేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నువ్వులు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, నూనె వేసి మూత పెట్టుకుని వేగనివ్వాలి. అవి బాగా మగ్గాక నువ్వులు ఉన్న జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, కొత్తిమీరను వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. మిక్సీ జార్లో ఉన్న నువ్వులు, ఉడికిన ఆనియన్స్, పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికిన కొత్తిమీర, చుక్కకూరను చల్లారనిచ్చి ఇప్పుడు ఉడికిన చుక్కకూర, కొత్తిమీరను యాడ్ చేసి నువ్వులు, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్తో కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ తీసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నూనెని యాడ్ చేసి జీలకర్ర, ఆవాల్ని వేసుకొని అవి చిటపటలాడాక కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగాక కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసి పోప్ పట్టీలా కలుపుకొని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించడమే. ఇది చాలా ఈజీగా చేయొచ్చు, అంతే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe.